పెథాయ్ తుఫానుకు సంబంధించి జిల్లా యంత్రాంగం అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లను తీసుకుని ఎటువంటి లోటుపాట్లు లేకుండా తక్షణ సహాయ పునరావాస చర్యలు చేపట్టాలని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ సందర్శించి అక్కడ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. పర్లేదు సార్, థర్టీ నాట్స్ స్పీడ్ కంటే ఎక్కువ ఉంది. పైలట్ డిసిజన్ తీసుకోవాలి. సో ఏ పైలట్ డిసిజన్ తీసుకున్నారు, ల్యాండ్ చేస్తున్నారు. కొంతమంది స్వయంగా వాళ్ళు క్యాన్సిల్ చేశారు. సో మేబీ అందరు 1-2 అవర్స్ లో అన్ని ల్యాండ్ అవుతుంది. ఎయిర్పోర్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే అది పైలట్ డిస్క్రిప్షన్, మీరు ల్యాండ్ చేయాలంటే ల్యాండ్ చేసుకోవచ్చు. అంటే కొంతమంది వాళ్ళు ల్యాండ్ చేస్తారు, ఇప్పుడు 3 ఇప్పుడు జడి ఫిషరీ 3 ఎప్పుడు మీరు ఏం చెప్తున్నారు డ్యామేజ్ గురించి? ఇప్పుడు జరిగింది ఏంటి చెప్పండి సార్? ఎక్కడ ఫిషింగ్ హార్బర్లో ఒక జెట్ టగ్ ఒకటి ఉంది సార్. ఆ టగ్ ఏంటంటే 3 మంత్స్ బ్యాక్ అక్కడ యాంకర్ చేశారు. ఈ వేవ్స్కి వెంట్స్కి తాడు తిరుగుతుంది, వచ్చి ఒక ఫిషింగ్ బోట్ డ్యామేజ్ అయింది సార్. అది అరౌండ్ 12 లాక్స్ ఉంటుంది సార్. అలాగే 2 ఫిషింగ్ బోట్స్ పార్షియల్ డ్యామేజ్ సార్. అంటే అవన్నీ అక్కడ పార్క్ చేసి సైక్లోన్ వల్ల ఎట్లా అచీవ్మెంట్ చేస్తారు? ఇప్పుడు ఇంట్లో పడిపోతే సైక్లోన్ చెప్తాను. సైక్లోన్ డ్యామేజ్ విండింగ్ కొట్టకుండా ఫిషింగ్ హార్బర్ సైక్లోన్ డ్యామేజ్ ప్రిలిమినరీ రిపోర్ట్ ఇది, డీటెయిల్ తీసుకుని ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఇప్పుడే జేడీ ఫిషర్స్ కూడా చెప్పేదంటే ఒక బోట్ ఏదైతే అక్కడ కట్టి ఉందో దాని వైర్లు అయితే తాళ్ళు తెగిపోయి అది వచ్చి ఫిషింగ్ బోట్లు కొట్టుకున్న వాళ్ళు కొంత డ్యామేజ్ అని అన్నారు. దాని వాల్యూ 12 లాక్స్ ఉంటుంది ఆ బోట్ అని చెప్పుకున్నారు. బట్ ఏదైనా అన్నీ కూడా ప్రాథమిక అంచనాలు, జస్ట్ రేపటికి మొత్తం కంప్లీట్గా అటు బోట్లు కానీ లేకపోతే అగ్రికల్చర్ క్రాప్స్ కానీ ఎక్కడన్న ఈ టచ్డ్ హౌసెస్ కానీ లేకపోతే ఇంకేమైనా రోడ్లు కానీ లేకపోతే ఎలక్ట్రికల్ పోల్స్ కానీ మొత్తం ఇట్లన్నిటి సంబంధించిన డీటెయిల్డ్ ఏమైనా బిల్డింగ్స్ స్కూల్ బిల్డింగ్స్ ఇటువంటి ఏమైనా డ్యామేజ్ అని ఇవన్నీ కూడా రేపటికి మనకు పూర్తిగా ఈరోజు సాయంత్రం క్రాస్ అయింది కాబట్టి మధ్యాహ్నం క్రాస్ అయింది కాబట్టి వర్షం కూడా 2-3 అవర్స్ తర్వాత ఫ్రీ అవుతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రేపు అధికారులంతా కూడా ఫీల్డ్స్లోకి వెళ్ళి డ్యామేజ్ అసెస్ చేస్తారు.